మార్స్ అంగారక గ్రహం 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సౌర కుటుంబంలో అంగారకుడు 4వ గ్రహం అవ్వడం వల్ల సూర్యుడు నుండి కొద్దిగా దూరంగా ఉంటుంది, అందువల్ల తక్కువ మొత్తంలో సన్లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం మార్స్ చాలా థిక్ అట్మాస్ఫియర్ని కలిగి ఉండేది. దీనివల్ల సూర్యుడు నుండి వచ్చే హీట్ని ఇది ట్రాప్ చేసేది. కానీ మార్స్ ఉపరితలం మాత్రం భూమి మాదిరి వేడెక్కేది. అదే సమయంలో మార్స్ వెచ్చని వాతావరణం కలిగి ఉండేది. అంగారక ఉపరితలం మొత్తం వాటర్ ఫ్లో అయ్యేది. కానీ మార్స్కి బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సౌర తుఫానుల నుంచి ఇది సంరక్షించుకోలేకపోయింది. దీని ఫలితంగా తర్వాత నెక్స్ట్ బిలియన్ ఇయర్స్కి సోలార్ విండ్స్ మార్స్ వాతావరణంపై వీచడం వల్ల దీని యొక్క అట్మాస్ఫియర్ని కోల్పోయింది. మార్స్ గ్రహంపై అట్మాస్ఫియర్ లేకపోవడం వల్ల చల్లగా మరియు డ్రైగా మారిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మార్స్ ఉపరితలం టెంపరేచర్ -70°C ఉంటుంది. మానవులు నివసించలేనంత కూల్గా మారిపోయింది. ఇప్పుడు మార్స్పై ఘన రూపంలో ఉండే వాటర్ ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇది భవిష్యత్తు తరాలకి అంగారక గ్రహంపై నివసించడానికి తోడ్పడుతుంది. భూమి మీద ఉండే మొత్తం తేనెటీగలు మరణిస్తే, అంటే అంతరించిపోతే ఏమవుతుంది? భూమి మొత్తంలో 20,000 జాతులకు సంబంధించిన తేనెటీగలు ఉన్నాయి. తేనెటీగలు ఒక గొప్ప సంపర్క కారకాలు. దీని అర్థం అవి మొక్కల ఎదుగుదలకు బాగా పెరగడానికి సహాయం చేస్తాయి. ఈ బీస్ పుప్పొడిని మగ మొక్క నుంచి ఆడ మొక్కకి ట్రాన్స్ఫర్మ్ చేస్తాయి. మొక్కల విత్తనాలు పండ్లు బాగా పెరగడానికి దోహదం చేస్తాయి. దాదాపుగా 90% అడవి మొక్కలు మరియు 75% మన పంటలు ఫలదీకరణంపై ఆధారపడి పండుతాయి అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఒకటిలో 1/3 ఆహారం మనకి ఫలదీకరణం ద్వారా వస్తుంది. సో ఒకవేళ అన్ని తేనెటీగలు చనిపోతే ఏమవుతుంది? భూమిపై ఉండే తేనెటీగలు అన్నీ చనిపోతే అగ్రికల్చర్ టోటల్గా ఇంపాక్ట్ అవుతుంది. చాలా మొక్కల జాతులు కోల్పోతాము. మొత్తం పర్యావరణం అంతా ఇంపాక్ట్ అవుతుంది. చాలామంది ప్రజలు ఆకలితో మరణిస్తారు. కొంతమంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మానవులు తేనెటీగలు లేకుండా చాలా కాలం బ్రతకలేరు అని.